రాజమండ్రి వద్ద గోదావరి నది ఉధృతంగా మారింది. సీలేరు, ప్రాణహిత నదుల నుంచి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 174 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి వరద నీటిని పంపిస్తున్నారు. ప్రస్తుతం తాజా పరిస్థితిపై కాటన్ బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా మారింది. ప్రస్తుతం మనం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ గోదావరి పరిస్థితి చూస్తే కొంత ఉధృతంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి అంటే సీలేరు, ప్రాణహిత ఇలాంటి నదుల నుంచి వచ్చి చేరుతున్నటువంటి వరద నీరు గోదావరి నదిలో 350,000 క్యూసెక్ల నుంచి 400,000 క్యూ వరద నీరు అనేది వచ్చి చేరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాంతం నుంచి రాజమండ్రి వైపుగా ఉన్నటువంటి గోదావరి నదిని చూడవచ్చు. వరద నీరు ఎర్రగా మారి ఇటు సముద్ర తీర ప్రాంతానికి తరలిపోతూ ఉంది. ప్రస్తుతానికి బ్యారేజ్కి ఉన్నటువంటి 174 గేట్లను ఎత్తి ఈ 350,000 400,000 నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి ప్రస్తుతం 9.5 అడుగుల ఎత్తులైతే నీరు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాదాపు 15 అడుగుల ఫీట్ వరకు వస్తే ఖచ్చితంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అంటే 10 లక్షల క్యూసెక్ల నీరు అనేది వచ్చినప్పుడు గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వరద అనేది 350,000 నుంచి 400,000 వరద క్యూసెక్ల నీరు కాబట్టి అధికారులు అయితే కొంత అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటుగానే ఆర్డీఓలను, ఎంఆర్ఓలను, మిగిలినటువంటి అధికార యంత్రాంగాన్ని అతన్ని కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి నాయకులతో పాటు కూడా సమీక్షలు చేస్తూ కూడా ఈ వరద నీటిని అంతటినీ కూడా ఇబ్బంది లేకుండా దిగువ ప్రాంతానికి నీటిని సముద్ర తీర ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఇలా వరద నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేసేటువంటి ఈ క్రమంలో లంక గ్రామాలకు సాధారణంగా ముప్పు అనేది ఉండడం జరుగుతుంది. మనం చూస్తే దిగువ ప్రాంతానికి ఏ విధంగా నీరు తరలిపోతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో మనం గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ మీద ఉన్నాము. ప్రస్తుతం మనం దిగువ ప్రాంతాన్ని చూడొచ్చు. ఇప్పటివరకు నేను మీకు ఎగువ ప్రాంతాన్ని చూపించాను. ఇప్పుడు మీకు దిగువ ప్రాంతాన్ని చూపిస్తూ ఉన్నాను. 174 గేట్లు ఎత్తడం ద్వారా దాదాపు 400,000 క్యూసెక్ల నీరు ఏ విధంగా తరలిపోతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ నీరు అంతరి కూడా యానం, అదేవిధంగా అంతర్వేది సముద్ర తీర ప్రాంతాలకైతే తరలిపోతుందనే చెప్పొచ్చు. ఈ కారణంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి బన్నవరం, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 4 లంక గ్రామాలు నీట మునిగినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పటికే స్థానికంగా ఆర్డీఓ సత్యనారాయణ వెళ్ళి అక్కడ అధికారులను అప్రమత్తం చేసి పునరావాసం కల్పించి వారికి బోట్ల సాయంతో అందరూ కూడా రాకపోకలు చేసేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా గోదావరి నది ఉధృతి అనేది ప్రస్తుతం పెరగడంతో పర్యాటకుల తాకిడి కూడా కనిపిస్తుంది. చాలామంది ధవళేశ్వరం ప్రాంతానికి వచ్చి ఈ వరద నీరు తరలిపోతున్నటువంటి దృశ్యాలను తమ కెమెరాలో బంధిస్తూ కూడా సెల్ఫీలు, ఫోటోలతో కూడా ఇక్కడ ఎక్కువగా సందడి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. భారీ స్థాయిలో వచ్చినటువంటి వరద కారణంగా మత్స్య సంపద కూడా గోదావరి నదిలో ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో మత్స్యకారులు వస్తున్నటువంటి చేపలను పట్టుకునేందుకు కూడా ఉత్సాహం చూపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొకవైపు అల్లూరు కోనసీమ అటు జిల్లాలో కూడా గండిపోచమ్మ ఆలయం నీట మునగడంతో ఇప్పటికే సేవలు కూడా నిలుపుదల చేశారు. గోదావరి నది ఉధృతి కారణంగా పాపికొండల టూరిజాన్ని కూడా అధికారులు నిలుపుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండడంతో అధికారులు అయితే ఈ కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరు జిల్లాల్లో అయితే విద్యార్థులకు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలకు ప్రమాదం తలెత్తకుండా అధికారులు అయితే ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ వర్షాల కారణంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కలెక్టర్లను, అదేవిధంగా ఆయా శాఖ అధికారులను అప్రమత్తం చేసి ప్రమాదం లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్.